Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College Forum. Today, in this session, I am going to discuss about the topic Cold Storage for 3rd BSc 6th Sem Fishery Students in Cluster 8B2 Post Harvest Technology. Cold Storage. So, we have cold storage in the fisheries industry. What is used to use? One product is durable. So, cold storage is the integral part of food freezing industry. And they are the important parts of food freezing industry. So, cold storage is a product, fish product, freezed condition storage. So, cold storages are different types. They may be single storied or multi storied. And they can store it in stairs or floors. So, say, first floor, second floor, ground floor, aligned. So, single storied and multi-storied ఉండొచ్చు అని చెప్పి అలాగే ఒక కోల్డ్ స్టోరేజ్ యొక్క సైజ్ కానీ టైప్ కానీ నేచర్ని కానీ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ ది స్టోరేజ్ టెంపరేచర్. సో ఎంత టెంపరేచర్లో స్టోర్ చేద్దాము అనుకుంటాం, అలాగే టైప్ ఆఫ్ ఫుడ్ స్టోర్, ఎటువంటి ఫుడ్ని స్టోర్ చేద్దాము అనుకుంటాం, అలాగే స్టాకింగ్ కండిషన్. స్టాకింగ్ కండిషన్స్ అంటే ఎలా అరేంజ్ చేద్దాము, ఏ ఆర్డర్లో అరేంజ్ చేద్దాము అనుకుంటాం, అలాగే మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్సైడ్. సో ఎలా ఎటువంటి మెటీరియల్ లోపలికి పంపిద్దాము అనుకుంటున్నాం కోల్డ్ స్టోర్లో, అండ్ పెల్లటైజేషన్ ఎలా చేద్దాము అనుకుంటున్నాం, ఎటువంటి క్వాలిటీని మనం పెట్టుకుందాము అనుకుంటున్నాం, సో ఎటువంటి క్వాలిటీ రిక్వైర్మెంట్స్ యూజ్ చేద్దాం స్టోర్ చేద్దాము అనుకుంటున్నాం. అండ్ పెల్లటైజేషన్ అంటే అర్థం ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ ప్లేసింగ్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ని ప్లేస్ చేసే ప్రాసెస్ని పెల్లటైజేషన్ అంటే. సో ప్యాలెట్స్ అంటే ఏంటి అంటే దిస్ ఆర్ ది బేస్. సో ఒక ప్రొడక్ట్ని ప్రొడక్ట్ పైన పెట్టడానికి కింద పెట్టడానికి యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది బేసిస్ ఫర్ ఏ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లో అది చిన్న కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి అంటే దాంట్లో మాన్యువల్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. సో మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ హ్యాండ్లింగ్ కానీ స్టాకింగ్ కానీ చిన్న రూమ్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. అక్కడ స్టాకింగ్ హైట్ అంటే అరేంజ్ చేసే ఆర్డర్ కూడా తక్కువ హైట్లో నుంచి మనం అరేంజ్ చేయొచ్చు. అంటే దాని యొక్క హైట్ అనేది 3 నుంచి 4.5 మీటర్స్ మాత్రమే ఉండాలి, దానికి మించకూడదు అని చెప్పు. అదే లార్జ్ కోల్డ్ స్టోరేజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పెల్లటైజేషన్ యూజ్ చేస్తాం. అంటే పెల్లటైజ్డ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుని మనం ఒక ప్రొడక్ట్స్ని కోల్డ్ స్టోర్ రూమ్లో ఉంచుతాము అని చెప్పి. సో ఇక్కడ పెల్లటైజేషన్ ఆర్ ప్యాలెట్స్ అంటే ఇది. సో ఇక్కడ ప్యాలెట్స్ చూసినట్లయితే ఇది ప్యాలెట్, ఇది ప్రొడక్ట్. సో ప్రిజర్వ్ చేసిన ప్రొడక్ట్, మళ్ళీ ప్యాలెట్, మళ్ళీ ప్రొడక్ట్. సో ఇలాగే అరేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో స్టాకింగ్ అంటే నథింగ్ బట్ అరేంజింగ్ అనమాట. సో ప్యాలెటైజేషన్ అంటే ప్లేసింగ్, ప్రాసెస్ ఆఫ్ ప్లేసింగ్. సో ఒక ప్రొడక్ట్ని ఒక చోట ప్లేస్ చేయడానికి ఈ యొక్క ప్యాలెట్స్ అనేవి యూజ్ చేస్తాయి, యూజ్ అవుతాయి. సో అందుకే వాటిని ప్యాలెటైజేషన్ అంటారు. కన్సిడరబుల్ సేవింగ్ ఇన్ హ్యాండ్లింగ్ టైమ్ అండ్ లేబర్ ఆర్ ఆప్టైన్డ్ బై ప్యాలెటైజేషన్. సో ఈ యొక్క ప్యాలెటైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది, అలాగే మనకి లేబర్ ఎక్కువ మంది అవసరం లేదు, అంటే పని వాళ్ళు ఎక్కువ మంది అవసరం లేదు అని చెప్పి. అలాగే ఇన్ లార్జ్ కోల్డ్ స్టోరేజ్లో చూసుకున్నట్లయితే బట్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే దే ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ స్టోరేజ్ ప్యాలెట్స్, కన్సిడరింగ్ స్పేసెస్ బిట్వీన్ ప్యాలెట్స్, బిట్వీన్ ప్యాలెట్స్ అండ్ వాల్స్, అండ్ స్పేస్ ఫర్ గ్యాంగ్వేస్ విచ్ ఇస్ డిటర్మైన్డ్ బై ది టైప్ ఆఫ్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ యూస్డ్. సో ఈ యొక్క ప్యాలెటైజేషన్ ఆర్ నథింగ్ బట్ లార్జ్ కాల్డ్ స్టోరేజ్లో ఎన్ని ప్యాలెట్స్ పెడదాము అనుకుంటున్నాము, ఎలా అరేంజ్ చేద్దాము అనుకుంటున్నాము. సో ఇవన్నిటినీ, సో ప్యాలెట్స్కి, వాల్స్కి, వాల్స్కి, ప్యాలెట్స్కి మధ్య ఉండే స్పేస్, గ్యాంగ్వే అంటే ఇక్కడ మనం నడిచేదాన్ని, సో ఇవి అన్నీ ఎలా డిటర్మైన్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ ది ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ యూస్డ్. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ మనం యూస్ చేస్తాము, ఎంత సైజ్ యూస్ చేస్తాము, దాని మీద బేస్ చేసుకుని ప్యాలెట్స్ని ప్లేస్ చేయడం కానీ గ్యాంగ్వే యొక్క స్పేస్ని మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దిస్ ఆర్ ది ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్. సో దీనిపైన ఆ యొక్క ప్యాలెట్ని పెట్టి ఈజీగా పైకి లిఫ్ట్ చేయొచ్చు, అందుకే దీన్ని ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ అంటే. అండ్ ఇది గ్యాంగ్వే, ఇది ఒక ప్యాలెట్, ఇది ఒక ప్యాలెట్. సో ప్యాలెట్స్ని పెట్టి మధ్యలో గ్యాంగ్వే అంటే నడిచే దారి, నడక దారి, లేదు అంటే ఈ యొక్క ట్రక్ వెళ్ళే దారి. సో ఇవన్నీ దేని మీద బేస్, ఇవన్నిటిని బేస్ చేసుకుని మనం కోల్డ్ స్టోర్ రూమ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్పి. The present trend is for large cold storages which make pelletization
హ్యాండ్లింగ్ అండ్ స్టాకింగ్ వెరీ కన్వీనియంట్. సో ప్రెసెంట్ ట్రెండ్ చూసుకున్నట్లయితే లార్జ్ కోల్డ్ స్టోరేజెస్లో పెలటైజేషన్ ఉండడం వల్ల హ్యాండ్లింగ్ కానీ స్టాకింగ్ కానీ చాలా ఈజీ అవుతుంది అని చెప్పి. అలాగే ఈ యొక్క ప్యాలెట్స్ అనేవి ఎలా లోడ్ చేస్తారు అంటే, సో జనరల్గా దాని మీద పెట్టే గూడ్స్ యొక్క అమౌంట్ అనేది 1 to 2 meters cube మాత్రం ఉండాలి అని చెప్పి. అండ్ దే క్యాన్ బి మూవ్డ్ అబౌట్ అండ్ స్టాక్ బై మీన్స్ ఆఫ్ ఫోర్క్లిఫ్ట్ ట్రక్స్. సో ప్యాలెట్స్ మీద ఈ యొక్క 1 to 2 meters cube ఉన్న లోడ్ని పెట్టి గూడ్స్ని పెట్టి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక ఫోర్క్లిఫ్ట్ ట్రక్స్ మీద పెట్టుకోవచ్చు. There are two systems may be applied in palletized storages. So, palletized storages will use two types. One self-supporting, one steel frame racks. So, self-supporting stacks of pallets piled one top of the other. So, self-supporting stacking le emo thundi the pallets, one pallet pile, inkokati self, one dani pile, one support ichukuntu untu. Inkokati enti ante laying the pallets on the shelves of a steel frame structure. So, in as the pallets in this case, steel frame structure on the shelves lo insert chestunnaru. So, self-supporting palletization ante idi. So, pallet pettaru, product pettaru, malli pallet pettaru, product pettaru. Alaga oka dani paina okati pettukunda pothadu. So, adi easy ga em avutundi ikkada etuvanti extra equipment manu use cheyavasaru. Just self-supporting, dananta support ga teeskuntu untundi. Kani ikka chusukunnatlayite em avutundi? ఐరన్ షెల్ఫ్ కానీ స్టీల్ షెల్ఫ్స్ని కానీ పెడతారు. సో దీంట్లో పెట్టి ఇవి ప్యాలెట్స్, సో ప్యాలెట్స్ని కూడా ఇక్కడ పెడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎటువంటి సపోర్టింగ్ సిస్టమ్ లేదు, సెల్ఫ్ సపోర్టింగ్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క స్టీల్ ఫ్రేమ్స్ అనేవి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. సో పెల్లెటైజ్డ్ స్టోరేజ్ ఇన్ షెల్ఫ్ ర్యాక్స్ అవాయిడ్స్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ సెల్ఫ్ సపోర్టింగ్ స్టాకింగ్ సిస్టమ్ బట్ హ్యాస్ హై ఇన్స్టాలేషన్ కాస్ట్. సో ఇంకా పెల్లటైజ్డ్ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ షెల్ఫ్ ర్యాక్స్లో చూసుకున్నట్లయితే దాంట్లో ఒక సపోర్టింగ్ అనేది ఉంది, కానీ సెల్ఫ్ సపోర్టింగ్ స్టాకింగ్ సిస్టమ్లో ఎటువంటి సపోర్ట్ లేదు. సో ఈజీగా అది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఈజీగా పడిపోతుంది, కానీ ఏదైతే షెల్ఫ్ ర్యాక్స్ ఉన్నాయో అక్కడ పెట్టిన మనం ప్యాలెట్స్ అనేవి ఈజీగా డిస్ట్రాయ్ అవ్వదు. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్తూ ఉన్నాం. కానీ సెల్ఫ్ సపోర్టింగ్ సిస్టమ్లో మనం ఎటువంటి కాస్ట్ ఎక్కువ కాస్ట్ పెట్టవసరం, కానీ షెల్టర్ ర్యాక్స్లో అయితే మనం దాని యొక్క ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. ది సిస్టమ్ ఈస్ అడ్వాంటేజెస్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ హై మూవర్. సో ఈ యొక్క లార్జ్ కోల్డ్ స్టోరేజ్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క షెల్టర్ ర్యాక్ సిస్టమ్ అనేది చాలా అడ్వాంటేజెస్ అని చెప్తున్నారు. ఎక్కువ ప్రొడక్ట్స్ మనం ఉంచుకోవచ్చు, ఎక్కువ ప్రొడక్ట్స్ మూవ్ చేసుకోవచ్చు, కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకోవచ్చు అని చెప్తారు. అండ్ దేర్ ఆర్ సెవెరల్ వేరియంట్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ అవైలబుల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఐ మీన్ ఈ యొక్క షెల్టర్ ర్యాక్ సిస్టమ్లో డిఫరెంట్ టైప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, సెవెరల్ వేరియేషన్స్ నుంచి కోల్డ్ స్టోరేజ్ రూమ్ని డిజైన్ చేస్తూ ఉంటారు. ద లేఅవుట్ ఆఫ్ ది కోల్డ్ స్టోర్ రూమ్ ఈజ్ యూజ్డ్ ఆన్ ది ప్యాలెట్ మాడ్యూల్ అండ్ ద రిక్వైర్డ్ విత్ ఆఫ్ ది గ్యాంగ్వే టుగెదర్ విత్ ద టైప్ ఆఫ్ హ్యాండ్. సో ఒక కోల్డ్ స్టోర్ రూమ్ యొక్క లేఅవుట్ని మనం ఎలా డిజైన్ చేయాలి అంటే ఆ యొక్క ప్యాలెట్ మాడ్యూల్ ఎలాంటిది, గ్యాంగ్వే యొక్క విత్ ఎంత, ఎటువంటి టైప్ ఆఫ్ హ్యాండిల్ అంటే మనం ఫోర్క్ లిఫ్ట్ ట్రక్ని యూజ్ చేస్తామా లేదంటే మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తాం. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని ఆ యొక్క కోల్డ్ స్టోర్ రూమ్ యొక్క లేఅవుట్ని మనం డిజైన్ చేయాలి అని చెప్పి. అలాగే ద విత్ ఆఫ్ ది స్టాకింగ్ మాడ్యూల్ ఈస్ డిసైడెడ్ బై ది విత్ ఆఫ్ ది గ్యాంగ్వే అండ్ ది పాత్ ఆఫ్ ప్యాలెట్స్ స్టాక్డ్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది గ్యాంగ్వే. సో అక్కడ స్టాకింగ్ మాడ్యూల్ యొక్క విత్ని మనం ఎలా డిసైడ్ చేయాలి అంటే ఎంత గ్యాంగ్వే ఉండాలి, విత్ ఆఫ్ ది గ్యాంగ్వే ఎంత ఉండాలి, అలాగే ప్యాలెట్స్ ఒకదానిపైన ఒకటి ఎలా అరేంజ్ చేసుకోవాలి, దాని యొక్క పాత్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ డిసైడ్ చేసుకుంది. సో ఒక ప్యాలెట్ సైడ్ పెట్టి ఇంకో సైడ్ ఇంకో ప్యాలెట్ పెట్టి మధ్యలో గ్యాంగ్వే యొక్క నడక దారి ఎంత ఉంది, పెద్ద స్పేస్ ఎంత ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం స్టాకింగ్ మాడ్యూల్ యొక్క విత్ని డిసైడ్ చేయాలి అని చెప్తాం. అలాగే ఎందుకు గ్యాంగ్వే యొక్క విత్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అది డే టు డే నార్మల్ డే టు డే ఆపరేషన్ మనం యూస్ చేసేది కాబట్టి. సో గ్యాంగ్వే యొక్క విత్ మీద బేస్ చేసుకుని మిగిలిన అన్నిటినీ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్పాలి. అండ్ జనరల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాంగ్వే యొక్క విత్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే ఫోర్క్ ట్రక్ యూస్ చేసే మనం ఏదైతే ఫోర్క్ ట్రక్ యూస్ చేస్తామో దాని యొక్క సైజ్ మీద డిపెండ్ అయ్యి. సో
ఫోర్త్ ట్రక్ సైజ్ అనేది పెద్దగా ఉందనుకోండి, గ్యాంగ్వే యొక్క విడ్త్ కూడా పెద్దగా ఉంటుంది. అదే ఫోర్త్ ట్రక్ యొక్క సైజ్ తక్కువగా ఉంది అంటే గ్యాంగ్వే యొక్క విడ్త్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఒరిజినల్లీ ద సారీ గ్యాంగ్వేస్ హ్యావ్ ఎ మినిమం 3.75 మీటర్స్, బట్ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 2.60 మీటర్స్. సో గ్యాంగ్వే యొక్క మినిమం విడ్త్ చూసుకున్నట్లయితే 3.75 మీటర్స్ ఉండేది, కానీ స్లో స్లోగా ఎంత తగ్గిపోయింది, 2.60 మీటర్స్, బేస్డ్ ఆన్ ది ఫోర్త్ ట్రక్ యూజ్డ్ అని చెప్తూ ఉన్నాను. ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ ది కోల్డ్ స్టోర్ ఇస్ నౌ ఆల్మోస్ట్ ఎంటైర్లీ త్రూ ది యూస్ ఆఫ్ ఐదర్ లాంగ్ త్రూ ఫ్యాన్స్ విత్ ది ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఆర్ త్రూ డైరెక్టింగ్. సో ఈ యొక్క కోల్డ్ స్టోర్ రూమ్స్లో చూసుకున్నట్లయితే అక్కడ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓవరాల్గా ఉండాలి. సో అది ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టి లేదంటే ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్స్ని పెట్టుకుని ఏదో ఒక విధంగా ఎయిర్ అనేది అన్ని కోల్డ్ స్టోర్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి అని చెప్పి. సో ఎందుకు యొక్క ఎయిర్ ఫ్లో అనేది రూమ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే టు మెయింటైన్ ది యూనిఫామ్ టెంపరేచర్ అట్ ఆల్ పాయింట్. సో ఓవరాల్గా కోల్డ్ స్టోర్ రూమ్ మొత్తం టెంపరేచర్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవడానికి ఎయిర్ ఫ్లోని ఇలాగ మొత్తం అంతా కోల్డ్ స్టోర్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి అని చెప్పి. అండ్ మెనీ కోల్డ్ స్టోర్స్ ఇన్ ది పాస్ట్ వేర్ బిల్ట్ విత్ లార్జ్ కారిడార్ బిఫోర్ ఎంటరింగ్ ది మెయిన్ కోల్డ్ స్టోర్. సో ప్రజెంట్ జనరేషన్తో పోల్చుకుంటే పాతకాలంలో ఇంతకుముందు ప్రజెంట్ ఇప్పుడు ఏమైంది, మొత్తం టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని కోల్డ్ స్టోర్ రూమ్స్ డిజైన్ చేస్తాం. కానీ పాత కోల్డ్ స్టోర్ రూమ్స్ ఎలా ఉండేవి అంటే వాటి యొక్క ఎంట్రీ పాయింట్కి ముందు లార్జ్ కారిడోర్ అనేది ఉండేది అని చెప్పి. సో ఈ యొక్క సిస్టమ్ నేను ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయట్లేదు అని చెప్పి. At present, the automatic doors allow quick loading and unloading and thereby reduce heat penetration into the store. So, present చూసుకున్నట్లయితే automatic doors అనేవి ఉన్నాయి అని చెప్తారు. సో వెంటనే మనం వెళ్ళంగానే ఓపెన్ అవుతాయి, మనం లోపలికి వెళ్ళిపోగానే అవి క్లోజ్ అయిపోతాయి. సో అవి దానివల్ల ఏమవుతుందంటే హీట్ అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొన్ని స్టోర్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఎయిర్ లాక్ సీలింగ్ని పెడతారు, అంటే ఎంట్రన్స్ అనేది ఎయిర్ లాక్ సిస్టమ్తో సీల్ అయిపోయి ఉంటుంది. However, corridor and cold stores may be useful in areas of high ambient temperature and humidity. So, yoga corridors gani, ledante yoga cold stores gani. So, deniki use avuthi ante ekkadaithe temperature anedi ekkuva untundo, humidity anedi ekkuva untundo, akkada use avuthi ani cheppu. So, this is all about the cold storage. Thank you.